దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ధర్మాజీపేట 6789 వార్డుల నుంచి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు 100 మంది చేరికలు, రేవంత్ రెడ్డి సమక్షంలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు యేసురెడ్డి, మాస్టర్ బురణి శ్రీకాంత్, దుబ్బాక మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గాంధీ భవన్ కు బయలుదేరారు. క్రియాశీల సభ్యుని మా ధర్మాజపేట గ్రామము మేము టీఆర్ఎస్ పద్ధతులు నచ్చక టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద విసుగు చెంది బీఆర్ఎస్ పార్టీకి మేము ఊకుమ్మడిగా దాదాపు 100 మందిని రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇవాళ గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడానికి బస్సు తీసుకొని స్వచ్ఛందంగా బయలుదేరుతున్నాము. మాకెవడ ఒక రూపాయి లేదు, మాకేం మాకు డబ్బాష పెట్టలేదు, స్వచ్ఛందంగా పార్టీ సేవ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము. జై కాంగ్రెస్. నేను 8th వార్డు టీఆర్ఎస్ నుంచి అధ్యక్షుడు ఇన్ఛార్జ్. అయితే ఈరోజు ఎందుకు మారవలసి వచ్చింది పార్టీ నుంచి, తెలంగాణ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి ఎందుకు వచ్చిందంటే, మా సీనియర్ నాయకులు పైనుంచి కిందికి వచ్చిన కింది నుంచి ఉన్న చీడపురుగులు ఉన్నాయి. ఆ చీడపురుగులు మా ఊరికి సేవలు చేయడం లేదు, ఏమీ అభివృద్ధి లేదు. ఇప్పటి వరకు మా ఊరు ఎప్పటికప్పుడు ఎప్పుడేసిన శాప అట్లే ఉన్నది. అందు గురించి మాకు విసుగు వచ్చి ఇప్పుడు వేరే పార్టీ మాకు మమ్మలను ఆహ్వానిస్తుంది. దానికి మేము కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేస్తున్నాం. నేను ధర్మాజపేట నస్కంటి నర్సింహుని. ఫస్ట్ టీఆర్ఎస్ జెండా కట్టింది మేమే. అటువంటి ఉద్యమంలో పనిచేసిన అటువంటిది మాకు గుర్తింపు లేక ఇంట్లో ఏది ఆశ లేకుండా ఏది లేకుండా మేము ఇదివరకు కట్టుబడి ఉన్నాము. ఇప్పటికి అటువంటిది మాకు పార్టీ విరక్తి వచ్చి మేమేమో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మాకు ఇక్కడ నాయకులు కూడా బరాబర్ లేడు. ఊళ్ళో నాయకులు కానీ ఇక్కడ కానీ కుండకొక్కని కొక్కుని తినే నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకల్లా ఎక్కడ ఊరు అక్కడనే ఉండదు, ఎట్లున్నది అట్లే ఉండదు, ఏది పట్టించుకోలేదు. వాళ్ళ జవులు నింపుడు వాళ్ళ పుట్ట కోసం చెప్పుడు తప్ప అంతకంటే మించి ఏం లేదు, ఎవరిని పట్టించుకోలేదు. మేము ఇంత సీనియర్ నాయకులము, అటువంటి దానిలో మమ్మల్ని కూడా రెస్పాన్స్ లేక మేము అది చేసి మేమే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని బస్సు తీసుకొని మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నాం. జై కాంగ్రెస్.